జేటీవీ న్యూస్ కు స్వాగతం. 13/2/2015 తిరుపతి శాసనసభ ఉప ఎన్నిక జరుగు విషయం మన అందరికీ విదితమే. 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆశాలత గారు కోటకొమ్మల లేఅవుట్ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు 32వ డివిజన్ ప్రజలు సుగుణమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆమె గెలుపునకు సమిష్టి కృషి చేయాలని కోరుతూ తమ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని 100,000 ఓట్లకు పైగా మెజారిటీతో మన సుగుణమ్మను గెలిపించాలని డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇవ్వాలని ప్రజలందరూ కూడా మనసులో నాటుకోవాలని, ఈ 4.5 సంవత్సరం ఎంతో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ మెచ్చుకోవాలని. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డ్వాక్రా మహిళలకు ఏదో పెద్ద స్థానం ఇవ్వలేదనే పాయింట్ మీద వాళ్ళు మళ్లీ ఎన్నిక వస్తున్నామన్నట్టుగా చెప్తున్నారు. అది స్వార్థ రాజకీయాలు, నీచ రాజకీయాలు. ఏంటంటే, మహిళ ఒక్కొక్క కార్యక్రమం వరుసగా చేసుకురావాలి. ఇప్పుడు రైతు రుణమాఫీలు జరుగుతోంది, దాని తర్వాత డ్వాక్రా రుణమాఫీలు చేస్తామని తప్పనిసరిగా హామీ ఇచ్చారు. దానికి మార్చిలో నిధులు కూడా కేటాయిస్తున్నారు, మార్చిలో డ్వాక్రా మహిళలకి కేటాయిస్తున్నారు. ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున ఇవ్వడం దానికి ఎన్ని 1,000 కోట్లు అవుతున్నాయి మీకు అందరికీ తెలుసు. మీకు చెప్పాల్సిన ఇదేం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు దానికి ఎన్ని 1,000 కోట్లు అవుతున్నాయి. సో ప్రతి ఒక్క మహిళకి 10,000 ఇవ్వడం అదొక కార్యక్రమం ఉంది. తర్వాత మార్చిలో ఈ డ్వాక్రా మహిళ రుణాలకి నిధులు కేటాయించడం జరుగుతుంది. సో ఇటువంటివి ఒక్కొక్కటిగా చేసుకునే అవకాశం అనేది మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నాయకులకి. మనం ముందుకు వెళ్లి మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిలబెట్టుకుని మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందడమే కాకుండా మన తిరుపతి ఇంకా ముందుకు పోవాలని, తిరుపతిలో అన్ని కార్యక్రమాలు మనం సవ్యంగా చేయాలని, దానికి మా వెల్ఫేర్ కొటగొమ్మల లేఅవుట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మన ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత సెక్రటరీ నగరామరెడ్డి గారు, తర్వాత ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారు, ఇంకా జాయింట్ సెక్రటరీ శివకుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ నాగమన్ రెడ్డి గారు, మళ్ళీ కృష్ణ, సభ్యులందరూ కృష్ణ, భాస్కర్, నవీన్, జీవన్, ఇలా అందరూ కూడా ఎంతో సుధాకర్ రాజు గారు. సో ఇంతమంది ఎందుకు వచ్చారంటే, ఈ మద్దతు మనం సుగణమ్మ గారికి, మంచి మనుషులకి మనం ఓటు హక్కు వేసి సద్వినియోగం చేసుకుని తిరుపతికి న్యాయం చేయాలి. తిరుపతికి మళ్లీ ఎన్నికలు దాపురించింది, ఆ ఎన్నికల దరిద్రాన్ని తొలగించి ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం లేకుండా చేసిన లేకుండా మనం తిరుపతికి న్యాయం చేసి సుగణమ్మ గారికి మద్దతు ఇచ్చేదానికి వీరందరూ కూడా అసోసియేషన్ తరపు ఇచ్చారు. అదే కాకుండా 32 నిమిషంలో అంటే కోటకమ్మ లేఅవుట్ గాని, కోటకమ్మల ప్రజలు గాని, అందరూ కోటకమ్మల వీధి ప్రజలు గాని, ఇంకా యాదవీధి ప్రజలు గాని, 32 డివిజన్లో ఉన్న అందరూ కూడా సుగణమ్మకి మంచి మెజారిటీ ఇచ్చి 100,000 పైగా ఆమెను గెలిపించుకోవాలని తీర్మానించుకున్నారు. అలాగే మేము ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వాడుకుని సుగణమ్మ గారిని 100,000 ఓట్లు మెజారిటీ పైగా గెలిపించుకోవాలని, ఆమెని శాసనసభకి పంపించాలని, ఆమెకి ఎమ్మెల్యేగా చూడాలని మిమ్మల్ని అందరినీ, ప్రతి మనిషిని మనిషి మనిషిని మేము కోరుకుంటున్నాము. సో ఈ వార్త ప్రతి ఒక్కరి ద్వారా వెళ్లాలంటే మీ మీడియా సోదరుల వల్లనే ప్రతి ఒక్క విషయం కూడా వెళ్లేది. సో మీరందరూ కూడా సహృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు హక్కును వినియోగించుకుని సంప్రదాయాలకు మర్యాద ఇచ్చి జనరల్ గా మా ఫ్యామిలీలో ఒకరికి యునానిమస్ గా ఒకరి సమస్య ఆనవాయి. కానీ ఆ ఆనవాయితీకి విరుద్ధంగా కొన్ని స్వార్థ రాజకీయాల పార్టీలు వేరే క్యాండిడేట్ పెట్టి బయలు తీసి మన తిరుపతి శాసనసభకు అభ్యర్థిగా పోటీ నిర్ణయించారు. సో అందువల్ల మనకు ఈ ఉపాయానికి దాపరించింది. గత 6 నెలల ముందు ఎలక్షన్స్ లో మనకి 56% లోపలనే పోలేదు ఓటర్లు. కానీ మనకు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సో దీంట్లో ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఓట్లు వేసి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్లే రూలింగ్ వస్తారు, వాళ్లే ప్రజలు మంచి చేస్తారు. అలా కాకుండా దాదాపు సగమే, 50% సగమే. సో సగం మంది ఓట్లు వేస్తే అది నిర్ణయం ప్రజా నిర్ణయం కాదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఓటు హక్కు మన జన్మ హక్కు అని చెప్పేసి ఆలోచించి తప్పకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగణమ్మ గారిని అత్యధిక మెజారిటీతో, ఇంతకుముందు మన వెంకటరమణ గారికి 42,000 పైచులు మెజారిటీ మాత్రం వచ్చింది.